ఒక పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఆ పార్టీకి అట్లా ఆ పార్టీ అధ్యక్షుడికి మేలు చేయాలి తప్ప తమ యొక్క వాక్ వ్యాఖ్యలతో ఆ పార్టీకి కీడు చేసేటువంటి పరిస్థితి మాత్రం రాకూడదు పైగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తులు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడంతో ఏపీలో పరిస్థితి ఇట్లా ఉందా అంటూ ప్రజలు చెదరించుకునేటువంటి పరిస్థితి ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు చెందినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా కూడా మొన్న మధ్య ఆయన రిటైర్ అయ్యారు అంటే వేరే వాళ్ళని ఆ ప్లేస్లో తీసుకురావడంతో ఆయన పక్క వెళ్ళాల్సి వచ్చింది సో ఆయన ఆయన ఈ మధ్య చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంతకు ముందు కూడా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన డ్యామేజ్ కలిగిస్తున్నాయని ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు వైసీపీకి డ్యామేజ్ కలిగిస్తున్నాయని గట్టిగానే జగన్మోహన్ రెడ్డికి రిపోర్ట్లు వస్తున్నాయి అయితే వైఎస్ఆర్కి బాలే చాలా క్లోజ్గా ఉండేవారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ తమను ఆదరించినట్టుగా ఆదరించట్లేదు అనేటువంటి ఫీలింగ్లో బాలనేని ఉన్నట్టుగా మనకు స్పష్టంగా ఆయన మాటలు అర్థమవుతుంది క్యాబినెట్ విస్తరణలో భాగంగా బాలనేని సీఎం జగన్మోహన్ రెడ్డి మినిస్ట్రీ నుంచి తప్పించారు కానీ అది ఆయనకు పెద్దగా బాధ కలిగించినటువంటి విషయం కాదు కానీ ఆయన జిల్లాకే ప్రకాశం జిల్లాకే చెందినటువంటి ఆదిమూలం సురేష్ని ఇప్పటికీ తొలగించకుండా విస్తరణ తర్వాత కూడా తొలగించకుండా ఆయన ఇంకా మంత్రిగా కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని బాలనేని తట్టుకోలేకపోతున్నారని బహిరంగంగా డిస్కషన్ నడుస్తుంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకి పట్టు లేకపోవడంతో బాలనేని తీవ్ర ఆవేదనతో ఉన్నారు మరీ ముఖ్యంగా తన బావమర్ది వైవి సుబ్బారెడ్డితో విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం ఉన్నా కూడా తనకి సరైనటువంటి విలువ లేదన్నటువంటి ఫీలింగ్లో బాలనేని ఉన్నట్టుగా తెలుస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా ఎప్పుడూ వైయస్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉన్నటువంటి బాలినని వాళ్ళకి చుట్టాలు అవుతారు జగన్మోహన్ రెడ్డికి నేరుగా మామయ్య వరుస అవుతారు బాలినని కానీ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారుతున్నాయి రీసెంట్గా ఆయన వ్యా వ్యాఖ్యలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని యాభై లక్షలు తాను పందెం కట్టానని తన కుమారుడు ప్రవీణ్ రెడ్డి వద్దని చెప్పడంతో వెనక్కి తగ్గానని బహిరంగంగా ఆయన ప్రకటించారు అంతేకాకుండా మంత్రిగా డబ్బులు తీసుకున్నానని కూడా ఆయన అంగీకరించారు ఇక్కడ రెండు పెద్ద విషయాలు ఆయన బయటపెట్టారు జగన్మోహన్ రెడ్డిని ఆయన విభేదిస్తున్నారా ఆయనతో గొడవ పడుతున్నారా ఆయనకి ఈయనకి మధ్య ఉందా పార్టీ అంతర్గత వ్యవహారం ఒక మంత్రికి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి మాజీ మంత్రికి ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం కావచ్చు అయితే ఒక ఎమ్మెల్యేగా ఒక మాజీ మంత్రిగా బెట్టింగ్ని ఓపెన్గా ఒప్పుకోవటం నేను ప్రోత్సహించాను ప్రోత్సహించడానికి డబ్బులు వేసాను మళ్ళీ వెనక్కి తీసుకున్నానని చెప్పడం అంటే ఒక మంత్రి ఉండి బెట్టింగ్ గురించి ఇంత బహిరంగంగా ఒప్పుకునేటువంటి వ్యక్తుల్ని సమాజంలో వ్యవస్థలో పెట్టుకొని ఎవరైనా వేస్తున్నారు కదా అనేటువంటి సమాధానం చెప్పకండి ఎవరైనా సరే తప్పు జరుగుతున్నప్పుడు అది బెట్టింగ్ కావచ్చు ఇంకొకటి ఇంకొకటి కావచ్చు దాన్ని జనరలైజ్ చేయడం చాలా తప్పు అయినటువంటి విషయం బెట్టింగ్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్తుంది సూసైడ్లు చేసుకుంటారు ఇది ఇల్లీగల్గా జరుగుతున్నటువంటి అంశం ఇల్లీగల్గా జరుగుతున్న దాన్ని ఒక మాజీ మంత్రి ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగా దాన్ని జనరలైజ్ చేయడమే కాకుండా దాని గురించి ఒప్పేసుకుని నేను డబ్బేసాను మళ్ళీ వెనక్కి తీసుకున్నానని చెప్పడం అత్యంత హేయమైనటువంటి విషయం దాని గురించి హోమ్ మినిస్ట్రీ కానీ పోలీసులు కానీ కనీసం మినిమం కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం వేరే కంట్రీస్ లోనూ వేరే కాస్త బెటర్గా ఉన్న రాష్ట్రాల్లో అయితే ఉత్తినే తీసిపారేదు మీడియా కూడా ఈ విషయాన్ని చాలా హైలైట్ చేస్తుంది కానీ ఒక వర్గం మీడియా మాత్రమే టార్గెటెడ్గా ఆయన మీద కోపంతో హైలైట్ చేస్తుంది తప్ప ఆ మీడియా కూడా వాళ్ళ మంత్రో వాళ్ళ మాజీ మంత్రో మాట చెప్తే హైలైట్ చేయరు సో ఇట్లా బయాస్డ్ మీడియా ఉంది ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ గురించి ఆయన అంత ఓపెన్ గా బహిరంగంగా ప్రకటించాక కూడా బెట్టింగ్ మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు మీకు బెట్టింగ్ సోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చే మినిమం బేసిక్ థింగ్ పోలీసులు వెళ్ళి దాని మీద ఎంక్వైరీ చేయడం అటువంటి ఏమి జరగవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతేకాకుండా తను డబ్బులు తీసుకున్నానని కూడా మాజీ మంత్రిగా ఆయన ఒప్పుకున్నారంటే దీని గురించి కూడా ఎటువంటి ఇష్యూని క్రియేట్ చేయట్లేదు పోలీసులు కానీ మీడియా కానీ చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఆయన యాస్డిస్గా ఏమన్నారంటే ఎంతసేపు జగన్ రావాలి జగన్ రావాలి ఇదే ఆలోచన నా కుమారుడికి జగన్ అంటే అంత పిచ్చి మాకు కానీ ఆయనకి మా మీద ఉండాలి కదా ఉండాలని కోరుకుంటున్నా అంటూ ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి తమ మీద సరైనటువంటి గురి కానీ సరైనటువంటి ప్రేమ గాని లేదు అని ఆయన ఇండైరెక్ట్ గానే కామెంట్లు చేశారు బాలయన్స్ యూనివర్సిటీ చేసినటువంటి కామెంట్ల మీద జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారని ఆయనకి లాస్ట్ అండ్ ఫైనల్ స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళిందని ఇంకొకసారి పార్టీకి డ్యామేజ్ చేసేలాగా ముఖ్యంగా జిల్లాలో పార్టీకి డ్యామేజ్ చేసేటువంటి పనులు కానీ వ్యాఖ్యలు కానీ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తను ఒప్పుకునేది లేదని డెఫినెట్గా ఆయన మీద పార్టీ నుంచి సస్పెన్షన్ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉందని ఆయనకి ఇండైరెక్ట్ వార్నింగ్లు వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఈ మొత్తం వ్యవహారం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి బాలనే చేస్తున్నటువంటి పరిస్థితి ఎంతవరకు డ్యామేజ్ కలిగించే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డికి అట్లాగే ఒక మంత్రి బెట్టింగ్ గురించి మాజీ మంత్రి బెట్టింగ్ గురించి మాట్లాడితే సిట్టింగ్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే బెట్టింగ్ గురించి మాట్లాడితే పోలీసులు దాని నుంచి మినిమం ఆలోచించట్లేదు మీ మీడియా కూడా దాన్ని జనరలైజ్ చేసేస్తున్నట్టుగా అది పెద్ద విషయం కాదు అన్నట్టు మాట్లాడుతుంది సో ఓవర్ ద జనరేషన్స్ ఓవర్ ద డెకేడ్స్ విషయాలన్నీ జనరలైజ్ చేసుకుని ఇప్పుడు బెట్టింగ్ జనరలైజ్ చేస్తాం కొన్నాళ్ళు డ్రగ్స్ చేస్తాం కొన్నాళ్ళ తర్వాత మానభంగాలు హత్యలో చేసుకుంటాం అట్లా వెళ్తున్నటువంటి పద్ధతి కరెక్ట్ కావచ్చు కాదు కాబట్టి మనం క్వశ్చన్ చేయాలి కాబట్టి నేను కామెంట్ చేయమంటున్నా సో డెఫినెట్లీ అందరూ మీ అభిప్రాయం కామెంట్ చేయాలి